అది ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక కొంగ ఉండేది. అదే అడవిలో ఉండే చెరువులో చేపలను వేటాడి తిని జీవనం సాగిస్తూ ఉండేది. అలా కొద్ది రోజులు గడిచాయి. కొంగ ముసలిదైపోయింది. దాని కంటి చూపు కూడా కాస్త మందగించింది. దానిలో ముందున్న శక్తి సామర్థ్యాలు లేవు. చేపలను వేటాడటం కష్టంగా ఉంది. ఈ పరిణామాల వల్ల కొన్నిసార్లు అది పస్తులుండాల్సిన అవసరం రాసాగింది. ఒకరోజు ఇలా అయితే లాభం లేదు, ఆకలితో అలమటించిపోతున్నా, ఆహారం లేక ఇప్పటికే 2 రోజులయ్యాయి, ఇప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచించకపోతే ఆకలి చావు చావవలసిందే. కొంగ కొద్దిసేపు దీర్ఘంగా ఆలోచించింది. దానికి ఒక ఉపాయం తట్టింది. దానిని వెంటనే అమలు చేయడానికి నిర్ణయించుకుంది. ఆ కొంగ చెరువు పక్కన ఉన్న చెట్టు కింద ఒంటికాలుపై నిలబడి తపస్సు చేయసాగింది. అలా కొన్ని గంటలు గడిచాయి. అటుగా వచ్చిన చేపలన్నీ దానిని చూసి ఆశ్చర్యపోయాయి. తమ ఉబలాటాన్ని ఆపుకోలేకపోయాయి. కొంగమావా, కొంగమావా, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎన్నో గంటల నుండి ఒంటి కాలిపై నిల్చున్నావు. నీకు నొప్పిగా లేదా? నొప్పిగా ఉంది. మరి ఏం చేయను? మీరు సుఖంగా ఉండాలంటే నాకు జపం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. మా సుఖం కోసమా? మేము ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, అసలు ఏం జరిగింది కొంగమా? నాకు రాత్రి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక జలదేవత వచ్చి నాతో ఇలా అంది, ఈ చెరువు త్వరలో ఎండిపోబోతుంది, ఇందులో ఉన్న జీవులన్నీ నీరు ఆహారం లేక ఆకలితో అలమటించిపోతాయి, దానికోసం నీవు తపస్సు చేయాలని నన్ను ఆదేశించింది. అందుకే నేను జపం చేస్తున్నాను. పెద్ద దిక్కునైన నేను మిమ్మల్ని కాపాడడం నా బాధ్యతగా భావిస్తున్నాను. కొంగమావా, దీనికి పరిష్కారం ఆలోచించు. మాకు భయంగా ఉంది, మేము భయంతోనే చనిపోయేలా ఉన్నాము. దీనికి పరిష్కారం ఉంది. ఇక్కడికి 2 క్రోసుల దూరంలో ఒక జలధార పారుతుంది. అక్కడ నీరు సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఉంటుంది. నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాను. అక్కడైతే మీరు ఏ బాధ లేకుండా ఉండవచ్చు. మరి మేము అంత దూరం ఎలా వెళ్ళగలము? నీళ్లు విడిచి మేము కొద్దిసేపు కూడా బతకలేమని నీకు తెలుసు కదా. దానికి నేను మార్గం ఆలోచించాను. ఏమిటది కొంగమావా? నేను మిమ్మల్ని ఒక్కొక్కరిని నా ముక్కున కరిపించుకొని మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాను. అమ్మో, నీవు మమ్మల్ని తినేస్తావు. శివశివా, నేను మిమ్మల్ని తింటానా? మీకోసం ఒంటికాలిపై జపం చేస్తూ కేవలం శాకాహారమే తింటున్నాను. కావలిస్తే నాతో ఒకరు రండి, ఇక్కడికి మళ్ళీ క్షేమంగా చేరుస్తాను. వద్దులే కొంగమావా, నీపై మాకు నమ్మకం ఉంది. కానీ ఈ విషయాన్ని మా చేపరాజుకు తెలియజేయాలి. ఏది జరిగినా అతని ఆమోదంతోనే జరుగుతుంది. సరే, మీరు మీ రాజుగారిని అడగండి. ఈ లోపల నేను మిగతా జపం పూర్తి చేస్తాను. చేపలన్నీ వారి రాజు దగ్గరకు బయలుదేరాయి. రాజా, నీకు వందనం. మనం త్వరలో చనిపోనున్నాం. మన సరస్సులో నీళ్ళన్నీ ఎండిపోనున్నాయి.
ఏమిటి మీరనేది. అవును, ఈ విషయాన్ని ఇందాకే కొంగమావ మాతో చెప్పాడు. దానికి పరిష్కారం కూడా చెప్పాడు. అయితే కొంగమావ దగ్గరికి వెళదాం. అక్కడ సరస్సు ఒడ్డున ఉన్న కొంగ దగ్గరకు వెళ్ళాయి చేపలు. కొంగ చెప్పిన విషయానికి పరిష్కారాన్ని అడిగాయి. సరిగ్గా ఆ సమయం కోసం వేచి ఉన్న కొంగ, నేను మీకు సహాయం చేస్తాను. ఈ అడవికి చివర్లో ఒక పెద్ద సరస్సు ఉంది. అది చాలా పెద్దది. అందులో నీళ్లు ఎప్పటికీ ఎండిపోవు. కావాలంటే మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాను అని నమ్మ పలికింది. మీకు తెలుసు కదా, నేను దేవుడి కోసం ఉపవాసం ఉన్నాను. వేరే గత్యంతరం లేక చేపలన్నీ ఆ టక్కరి కొంగ మాటలు నమ్మాయి. ఇక ఆ కొంగ ఒక్కొక్క చేపని దూరంగా అడవిలోకి తీసుకెళ్ళి యథేచ్ఛగా తన ఆకలిని తీర్చుకొనసాగింది. అలా ఆ సరస్సులోని ఎన్నో చేపలు దాని కుటిల నీతికి బలైపోయాయి. కొంగమామ, కొంగమామ, మా స్నేహితులు వెళ్ళిన చోటికి నన్ను తీసుకెళ్ళవా? లేదంటే ఇక్కడే ఉంటే నేను ఆకలికి చచ్చిపోతానేమో. ఎందుకు తీసుకువెళ్ళను? తప్పకుండా తీసుకువెళ్తాను. కొంగమామ, ఆ సరస్సు ఉన్నది అడవి చివర కదా, నీవేమో కొండల వైపు తీసుకెళ్తున్నావు. కంగారు పడకు, నేను నిన్ను తినడానికి తీసుకువెళ్తున్నా. ఇప్పుడు నువ్వు ఎంత గింజుకున్నా ఫలితం లేదు. మీ మిత్రులు కూడా నా ఆకలికి బలైపోయారు. ఎండ్రకాయ కొంగ కుటిల బుద్ధిని గ్రహించింది. తన పొదునైన పళ్లతో మెడను కొరికి కొంగను చంపేసింది. కొంగ బాధతో అరుస్తూ నేల కొరిగింది. ఎండ్రకాయ సరస్సుకు వెళ్ళి జరిగిన విషయాన్ని మిగతా చేపలతో చెప్పింది.